నమస్తే గారు నమస్తే జయ రమ్మగారు కొన్ని కొన్ని సార్లు మనం పేపర్లో ఒక న్యూస్ చూస్తూ ఉంటాం సడన్ గా నోట్ల బయటపడినాయి బయటపడితే రోడ్డు మీద పడేశారు చెత్త కుప్పులో దొరికినాయి మూట దొరికిందని లేదంటే తవ్వుతుంటే ఏవో కనపడ్డాయి బిందులు కనిపించాయి నగలు కనిపించాయి ఎందుకు దొరకలేదు అనిపిస్తుంది కదా అదే అందులో కొంచెం దొరికినా చాలు కదా అలాంటి ఫీల్ కూడా వస్తా ఉంటాయి ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఉచిత ఉచిత కన్సల్టేషన్ అంటే సంతానం అంటే సంతోషం అదేదో వచ్చి మనకే ఎదుగు పడిపోలేదు ఆ సిరి సంపదలు వాడు అదృష్టం లేదండి వాడు ఎవరికో లాటరీలో ఎన్నో కోట్లు వచ్చాయంటే మనకి ఏనాడు రాలేదే అలా అనిపిస్తుంది ఆ లిస్టులు అసలు మనం లేవా అనిపించేస్తుంది కదండి అవును అలాగే అనిపిస్తుంది అవి ఏమైనా వచ్చాక రాబోయేది ఏమిటో మనకు అసలు తెలియదు ఊహించుకోలేవు మనకు అది అర్థం కాదు వచ్చి మనం ఏదో పడిపోలేదనిపిస్తుంది అవును పడిపోయాక మనకి ఏమొస్తుంది అనేది వచ్చేసాక దాన్ని కాలం గడిస్తే గానీ తెలీదు ఒక్కోసారి మంచిదే అవ్వచ్చు కానీ ప్రతిసారి మంచిది అవ్వాలని లేదు అంతే కదా ఒక సంతమామ కథ ఒకటి ఉంది చెప్పండి భలే ఇంట్రెస్టింగ్ ఉంది కుంభకవనం అని ఒక అడవి ఉండేదట బాగుంది కుంభకని పేరు ఆ కుంభకవనంలో జనాలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉండేవారు అడవిలో అడవి చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న గ్రామాలు అడవిలో కూడా కొన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నవి కూడా కొంచెం కనపడుతుండేవి అయితే ఈ కుంభకవనంలో కుంభకుడని ఒక రాక్షసుడని అతను అక్కడే ఎక్కడో భూగర్భంలో ఎక్కడో ఇల్లు కట్టుకుని ఉంటాడని చెప్పేవాళ్ళు అతన్ని ఎవరూ పెద్దగా చూసింది లేదు ఆ వనం అతందని చెప్పేవాళ్ళు అత ఆ అడవి ఎప్పుడైనా ఒక్కొక్కళ్ళకి ఏదో ఒక రూపంలో కనపడేవాడని వాళ్ళకి మామూలు కట్టలు కొట్టడానికి వెళ్ళిన వాళ్ళకి చందనం చెక్కలు దొరకటం తేనెటీగలు ఒక్క తేంది కాస్త తేనె కోసం తేనె కోసం వెళ్తే పాతిక ముప్పై తేనె పట్లు దొరికేసేయటం కట్టలు కొట్టుకోవడానికి వెళ్తే వాళ్ళకి మంచి అద్భుతమైనవి మన మూలికలు లాంటివి దొరకటం ఒక మూలిక కోసం వెళ్తే అన్ని మూలికలు ఒకే చోట దొరకటం అట్లా లాభం కనపడేదని చెప్పేవాళ్ళు ఈ కుంభకుడు అప్పుడప్పుడు మానవ రూపంలో ఎవరికైనా కనపడతాడని అతను కనపడ్డప్పుడు వీళ్ళకి భలే లాభం చేకూరుతుందని కూడా చెప్పుకునేవాడు వాడు ఏం చేయడా ఏం చేయడం అతనికి మనుషులు మంచివాళ్ళు అయితే వాళ్ళకి సహాయం చేస్తాడని బహుమతులు ఇస్తాడు కుంభకుడు అని నమ్మేవారు శాంట్రాక్లాజ్ లాగా కానీ అలా జరిగిన దాఖలాలు లేవు కానీ ఆ మాటలు మాత్రం ఉండేవి అయితే మన ఈ అడవిలో కర్దముడు అని ఒక కుర్రాడు ఉండేవాడు ఇతనికి రేవతి అని భార్య ఒక రెండేళ్ల పిల్లవాడు గోపాలుడు అని ఒక పిల్లాడు ఉండేవాడు ఈ ఒక పాతికేళ్లవాడు ఈ కర్దముడు యాక్టివ్గా ఉండేవాడు ఏదో అడవిలోకి వెళ్ళి అవి ఇవి తెచ్చుకుని పుట్టతేనే అవి తెచ్చేవాడు ఊళ్ళోకి వెళ్ళి అమ్మేవాడు కట్టెలు కొట్టుకొచ్చేవాడు పిల్ల రెక్కాడితే కానీ డొక్కాడదు చంటి పిల్లాడు ఉన్నాడు కాబట్టి భారీ ఇంటి దగ్గరే చక్క పెట్టుకునేది చుట్టూ తమనవి పుల్లలవి ఏర్కొచ్చుకుని పోయి వెలిగించుకోవటం భర్త తను కులాసాగా ఉండేవాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలు ఆ వయసు పాతిక ముప్పై ఏళ్ల వాళ్ళకి పెద్దగా విశేషాలు ఏం అక్కర్లే సరదాగా సంతోషంగా ఉండడానికి చాలా వెసులుబాట్లు అక్కర్లే వాళ్ళకి వాళ్ళకి తినడానికి ఇద్దరు కులాసాగా కాలక్షేపానికి ఉంటే చాలు వయసు పెరిగే కొంతకే కదా మనకి ఆశలు పెరుగుతాయి ఈ పాతికేళ్ల వాళ్ళకి ఏముంటుంది కాయ కసరు ఏం తిన్నా అరుగుతుంది ముందు అయితే ఒకనాడు ఏమైందంటే ఈ కర్ధముడు అడవిలోకి వెళ్ళాడు ఈ కుంభకుడు గురించిన మాటలు ఈ అడవిలో ఆ అమ్మాయి వింటూనే ఉండేది ఒక వచ్చాడు ఆ సమయానికి ఈ అమ్మాయి పొయ్యి వెలిగించుకుంటుంది పొయ్యి వెలిగించుకుంటుంటే ఆ పొయ్యిలో ఊదుతూ నిప్పులు ఎర్రగా మెరుస్తుంటే ఈ నిప్పంతా బంగారం అయిపోతే ఎంత బాగుంటుంది బంగారం దొరకదే అడవిలో వాళ్ళకి బంగారం దొరికింది వీళ్ళకి వెండి దొరికింది వాళ్ళకి గంధం దొరికింది అంటారు మనకి ఏనాడు దొరకలేదు ఏంటి పాపం కర్ధమ్ముడు ఎంతో మంచివాడు కదా అయినా కూడా మనకి ఎందుకు దొరకలేదు ఇలా ఆలోచించుకుంటుంది చలి చలికాలము ఈ అమ్మాయి పోయి నిప్పులు వెలిగించుకుని ఆ నిప్పుల దగ్గర పొయ్యి సగన కూర్చుంటే రాత్రులు చలి కాగటానికి వీలుగా ఉంటుందని పొయ్యి పెద్ద పొయ్యి వెలిగించింది ఒక ముసలాయన వచ్చాడు అదే సమయానికి వచ్చి అమ్మ చాలా చలిగా ఉంది ఏదైనా వెచ్చగా ఉందా అన్నాడు పొయ్యి వెలిగించాను తాత అద నిప్పు సెగన్ కూర్చుంది కాని లోపలిగా ముసలాయన్ని పిలిచింది పిల్లాడు అక్కడ ఇక్కడ ఏదో గిలకాయలు పెట్టుకుని ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏమైంది పొయ్యి సెగన్ కూర్చున్నాడు వెళ్ళొస్తాను అన్నాడు ఎందుకు తాత రాత్రిపూట వెళ్తావు గంజి వేడిగా ఉంది కాస్త కాచాను కాస్త తాగి ఈ పూట పడుకో పోదు కానిలే ఎందుకు అంది అనేసరి కాళ్ళు సరేనన్నాడు సరేనంటే సరే గంజిచ్చు కర్దమ్ముడి ఇంకా రాలేదమ్మా రోజు వేళకి లేటుగా వస్తాడా అని అడిగాడు అడిగేసరికి తెల్లపోయింది మా ఆయన నీకు తెలుసా తాత తెలియకేమమ్మా ఈ అడవిలో కర్దమ్ముడు నెరగని వాడెవడు ఎవడు నేను ఈ పక్క నుంచి చాలాసార్లు వెళ్ళా ఇవాళ ఇటని నెత్తి మీద పడ్డా కానీ లేకపోతే నేను చాలా మాటలే మీ గుడిసని చూశాను నేను అన్నాడు ఓహో మొగుడికి తెలుసు పోలు అని కూడా అనుకుంది ఆ గంజి దాగాడు ఆ పొయ్యి సెగన పక్కనే కూర్చొని వెచ్చగా చలికాగుతూ కూర్చున్నాడు బాగా చీకటయ్యాక అర్ధముడు ఏదో లేడీని కొట్టుకుని వచ్చి పట్టుకొచ్చాడు లోపలికి గురుసొకొచ్చా చలి చంపేస్తుందే అన్నమేవా అన్నాడు సారా నాకు ఆకలిస్తుంది వేడివేడిగా అన్నం ఉంటే పెట్టేసి అన్నాడు అనేసరికి అమ్మలు కూర్చున్న ఆయన్ని చలిగలుగుతావు తాత అన్నాడు కానీ ఊరికే అడిగాడు తప్ప వీళ్ళిద్దరూ పరిచయం ఉన్నవాళ్ళుగా అమ్మాయికి తోచల ఓకే ఆయనేమో మెల్లిగా తలకాయ తలకాయిపోయాడు అప్పయ్యి పక్కనే నేలకు సాగిలి పడి పడుకున్నాడు మెల్లిగా గురక పెట్టేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా లేరు ఒకళ్ళనొకళ్ళు ఎరిగిన వాళ్ళు కాకుండా అనిపించలే ఎవరో దారిపోయే ముసల్తాతను ఇంట్లో తెరానిచ్చింది పెళ్ళామనుకుంటున్నాడు అతను అయితే సరే అన్నం పెట్టింది అన్నం తిన్నాక వీళ్ళకి పక్క వేసింది పిల్లాడిని నిద్రపోయాడు ఉయ్యాలు వేసేసింది వాడికి పడుకోబెట్టింది భార్య భర్త ఓ పక్కకు పడుకున్నారు పడుకున్నాక పక్క నవ్వాడు నవ్వి అన్నాడు చూడవే కుంభకుడు వీడి కర్మ ఎంత పెద్ద ఇల్లోట పడిది ఎంత ఇల్లు భూగర్భంలో అసలు మన మన ఆడవంత ఇల్లుట హాయిగా అక్కడ ఉండక చూడు మన గంజి తాగి మన ఇంట్లో ఎట్టబడుకున్నాడు నేల మీద అన్నాడు ఏమిటయ్యా ఈయన కుంభకుడా ఆ కుంభకుడు కాక ఎవరే నేను ఎప్పుడూ చూడలేదు ఈ అడవిలో ముసలాయన్ని నీ మంచిదనానికి చూసి నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో మొగుడిని పిల్లడిని అని చూసి నీకు ఏమన్నా బహుమానం ఇవ్వడానికి వచ్చాడు తెల్లారే బతాడులే నీకు బోల్డంతా అన్నాడు అమ్మాయి అలా నిద్రపోయి తెల్లవారు లేచాక ఈ మూసల తాత వీళ్ళిద్దరు లేచేసరికి వెళ్ళిపోయాడు ఆయన ఏదో వస్తూ ఒక సంచి తెచ్చాడు ఆ సంచి తెరిచి చూస్తే దాని నిండా మొహరీలు బ ఎంత డబ్బో ఆశ్చర్యపోయారు రాత్రి కాస్త గంజి పెట్టి వెచ్చగా చలి కాగడానికి ఉంచుకున్నందుకు ఇంట్లో ఇంత దిచ్చాడు అనుకున్నారు అక్కడి నుంచి కర్ధముడు అన్నాడు మరేమో మనం చేద్దాం ఈ డబ్బంతా మనకు దగ్గర ఉందని తెలిస్తే జనాలు ఎవరన్నా మీద పడిపోతారు చెట్టు కింద పాతేస్తా నూరు మొహరీలు తీసుకెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తెచ్చేస్తానన్నాడు సరే అని ఇల్లంతా బాగు చేసుకుంది ఆ మూసలు తాత పడుకున్న పక్కనంతా దులిపింది తాలుక్కుంది ఇతను ఏం చేశాడు వంద మొహరీలు తీసుకుని మిగిలిన డబ్బంతా వేప చెట్టు కింద పాత పెట్టాడు సాయంకాలం వచ్చాడు వచ్చేటప్పుడు ఎన్ని సామాన్లో తెచ్చాడు ఒక బండి కూడా కొనుక్కొచ్చాడు ఎన్ని సామాన్లు పిల్లాడు ఆడుకునేవి ఇంట్లోకి బొచ్చాడు సామాన్లు పట్టుకొచ్చాడు బోల్డ్ రకాలు అక్కడి నుంచి బండి పూట పూట మనకి ఇంత డబ్బులుంటే మన దగ్గర కాళ్ళినడకొని తిరగాల్సిన ఖర్మేమిటాయి మనకి అందుకని బండి కొనుక్కొచ్చాను అన్నాడు అతను తప్ప తాగి వచ్చినట్టు తెలిసింది ఈ అమ్మాయి భర్త తాగేసి వచ్చాడు ఆ రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు మళ్ళీ మర్నాడు వంద తవ్వితేసాడు తీసాడు అమ్మాయి అడిగింది ఆ వంద అయితే పట్టుకెళ్ళిన వంద అయిపోయినాయా అని అడిగింది ఆ అయిపోక మనకేమైనా తక్కువ లోట వేలకు వేలుండే ఎందుకు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మనం అన్నాడు మర్నాడు మళ్ళీ వంద తీసేడు మళ్ళీ వెళ్ళాడు ఏవేవేవేవేవేవో తెచ్చాడు వస్తువులు తాగేసి వచ్చాడు తీసుకెళ్తాం తాగేయటం తీసుకెళ్తాం తాగేయటం తీసుకెళ్తాం తాగేయటం ఇదే పాట రోజులు గడిచే కొందికి అతను తెచ్చే ఎన్ని వస్తువు ఇవన్నీ ఎందుకు కొంటావు అనేది ఇవన్నీ ఎందుకు మనకి అంటే ఆ గుడిసెలు ఆ సామాన్లు ఏవి పట్టావు అతను కొనుక్కొచ్చేవి ఎన్నో వస్తువులు తెస్తాడు ఇల్లు లేదు వీళ్ళకి ఆ గుడిసెలోనే ఉన్నారు అక్కడి నుంచి ఈ అమ్మాయి సైత పోరటం మొదలుపెట్టింది అమ్మాయి ఇతను ఏదైనా రెండు సార్లు ఎమ్మాయి అడిగిందో అతను తన్నేవాడు అంతకుముందు ఏనాడు అతను చెయ్యెత్తి కొట్టిన పాపాన పోలా రేవతిని ఇప్పుడు కర్ధముడు ఎంతసేపు భార్యని కొట్టడమే అమ్మాయి నిలదీస్తుంది ఎందుకు చేస్తావు ఇట్లా ఇవి తాగొస్తావేమిటి నువ్వు సుఖం లేదు సంతోషం లేదు డబ్బులు వచ్చాయని ఆనందం లేదు నువ్వు ఎందుకు ఇవన్నీ తెస్తావు ఈ వస్తువులన్నీ ఎందుకు ఇల్లు బాకలు ఏర్పరచుకోవాలి నేను ఎన్ని ఊహించాను పెద్ద ఇల్లు కట్టుకోవాలి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలి పది మందికి పాల పని ఇవ్వాలి పది మంది పాలేళ్ళు ఉండాలి నాలుగు గొడ్లు ఉండాలి పిల్లా పాపతో తొలుతూగాలనుకుంటే నువ్వు తప్పదాగటమే కనపడుతుంది వస్తువులు కొనుక్కొస్తావు ఇందులో ఒకటి రక్తికి రంగానికి వచ్చే వస్తువు లేదు ఈ సామాన్లన్నీ ఎందుకు చేస్తావు ఇవన్నీ అని ఓ అరిచి కేకలు పెట్టింది కేకలు పెడితే ఏమన్నాడు సరే ఇల్లే కదా అంటే ఏమైనా ఏమంది ఇల్లు నేను కట్టించుకుంటా నాలుగు వందల వరహాలు మూడు వందల వరహాలు తీసి నాకు ఇవ్వు పని వాళ్ళని పెట్టుకుని నేను ఇల్లు నాకు కావాల్సినట్టు కట్టించుకుంటాను నీ బొంద నీకేం తెలుసు నువ్వు ఇంత పీతబ ఒక చిన్న ఇల్లు కడతావు నేనైతేనా అని చెప్పేసి మళ్ళీ బోళ్ళంత డబ్బు తవ్వి తీసి ఎక్కడెక్కడి నుంచో పని వాళ్ళని రప్పించి పెద్ద ఇల్లు కట్టించడం మొదలుపెట్టాడు ఆ ఇంటి పని ఇప్పటికే అవ్వదు ఈ తవ్వుడు మాత్రం అలాగే ఉంది తీస్తుండా తీస్తుండా పోస్తుండు అమ్మాయికి డబ్బంతా అయిపోతుందని తెలిసిపోయేది ప్రతిరోజు తీస్తుంటే ఉంటే లెక్కయ పాత్రం లేకుండా తీస్తే ఎలా ఉంటాయి డబ్బంత డబ్బులు అయిపోతున్నాయి అనిపించింది ఇంతలో ఏమైంది ఒకనాడితను ఈ ఊరు వెళ్ళినప్పుడు టౌన్లోకి వెళ్ళేవాడు కదా నగరంలోకి వెళ్ళినప్పుడు ఆ జూతం ఆడ ఆడడానికి వెళ్ళటం మొదలు పెట్టాడు తో పాటు జూతం కూడా దురభ్యాసాలు అలాగే కదా మొదలవుతాయి ఒకదాని నుంచి ఇంకొకటి డబ్బుతోటి దురభ్యాసాలు మొదలవుతాయి దురభ్యాసం నెంబర్ వన్ స్టార్ట్ అయిందంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మనం చూస్తున్నాం కదా మనుషుల్ని అట్లాంటి వాళ్ళని అక్కడి నుంచి జోధశాలలో ఏదో మాట మాట వచ్చి నా దగ్గర ఏం తక్కువ అందుకున్నారు చెట్టుకి తవితే కావాల్సినంత అన్నాడు చెప్పేసాను అనగానే ఆ నోట ఈ నోట నగరంలో రాజుగారి చౌ దగ్గరికి వెళ్ళింది నగరాధికారులు వచ్చారు నీకేదో దొరికింది పాతు నేలలో దొరికిన పాతు రాజుది నువ్వు వాడుకోవడానికి వీల్లేదు తిగి నువ్వు ఎక్కడి నుంచి తవి తీసుకొస్తావో అది తవ్వి చూపించమన్నారు నేనెందుకు తవ్వి అదంతా నా స్వార్థితో నేను ఇవ్వనన్నాడు వాళ్ళు ఊరుకోవాలి వాళ్ళు ఊరుకోకుండా బల్లెం పెట్టి పోటు పొడిచారు నా మీదే పడతారా అని ఇతను వాళ్ళ మీదకి తిరగబడ్డాడు మరి తోటి పొగరపోతానని రాదు అంతేగా డబ్బుతో వచ్చేవేమిటి తాగిపోతానం తిరిగిపోతానంతో పాటు పొగరపోతానం కూడా వస్తుంది తిరగబడేసరికి కానీ రాజభట్ల మీద తిరగబడితే వాళ్ళు కాస్త కత్తి విసిరేస్తారు మెడ తిగిపోయింది కేవు అని పెద్ద పెట్టింది రేవతి కర్ధముడు పరిగెత్తుకొచ్చాడు ఏమిటి ఏమిటి ఎందుకే ఏదైనా కలొచ్చిందా అన్నాడు అనేసరికి ఆ అమ్మాయి లేచి చూసుకుంది అమ్మో ఏమిటి ఇదంతా ఇలా ఉంది అని మీరు తెల్లవారు ఇది అప్పుడే అటు ఇటు చూసింది ఆ మూల ఆ ముసలి తాత వదిలిపెట్టేసిన ఒకటి కనపడుతుంది అతను లేచి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి కేకలు పెట్టి ఇదిగో ఇదిగో ఆ తాత వెళ్ళిపోయినట్టున్నాడు ఆ సంచి ఏదో వదిలిపెట్టంటే అంటే ఉండబోయే ఉంచవే ఉంచవే నీకు బహుమానం ఇచ్చి కర్థం కర్ద కుంభకుడు అన్నాడు భర్త కుంభకుడు చిన్న బహుమానం నాకొద్దు మనకి ఏది ఉందో అదే మనకి ఏది దొరకాలనుందో ఏది లభించాలనుందో అదే లభిస్తుంది తప్ప ఆయన ఎవరో వదిలిపెట్టిన సంచి నాకొద్దు కేకలు వెయ్యి ముందు సంచి ఇచ్చేసేయి అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు పెట్టింది వీళ్ళిద్దరికీ మంచి సయోధ్య ఉంది ఆ అమ్మాయి ఇచ్చే కాబట్టి ఇచ్చేసాడు అదే చేతి నిండా డబ్బు వచ్చి అహంకారము పొగరబోతనము తర్వాత దానివల్ల వచ్చిన తాగుబోతనాలు వస్తే భార్య మాట వినేవాడు కాదు అవును సంపాదనలు ఎక్కువ లేనప్పుడు భార్యాభర్తలకి సయోధ్యలు ఎక్కువ ఉంటాయి మీరు గమనించండి ఆలోచించండి ఇలా ఉంటుంది దాంతో భార్య వద్దంటుంది కదా అందులో ఏమున్నా సరే మనకొద్దు ఆయన సంచి ఆయనకి ఇచ్చి పంపించేసి ఆ కని ఆ సంచి పుచ్చుకుని కేకలు పెట్టాడు ఓ తాత ఓ తాత ఆగ 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 అని కేకలు పెట్టి ఆ సంచి ఆయన చేతిలో పెట్టాడు అబ్బాయి ఇందులో ఏమీ లేదురా నాయన అన్నాడు ఏమీ లేన నీ సంచి నువ్వు పట్టుకెళ్ళు వేరే వాళ్ళ వస్తువు మా ఇంట్లోకి రావడానికే వీల్లేదు మా ఆవిడ ఒప్పుకోదు అని చెప్పి పంపించేశాడు అక్కడి నుంచి వెనక్కి నవ్వుకుంటూ వచ్చాడు ఏంటి భయం వేసిందని నీకు ఏమైనా పీడకలు వచ్చిందంటే అమ్మాయి ఏం చెప్తుంటే వేడి వేడి గంజి కాస్తూ కాచి భర్తకి ఇంట్లో పోసి ఇచ్చింది ఇతరుల సొమ్ము పరుల సొమ్ము పాము వంటిది కష్టపడి సంపాదించుకుంటే మనం జాగ్రత్తగా వాడుకుంటాం ఉచితార్థం వచ్చి పడిపోయింది వచ్చిందంటే ఎన్ని వస్తాయో ఉచితార్థం మనం ఎంత మనకు అది ఎప్పటికీ వద్దు హాయిగా ఉందాం నువ్వు నేను పిల్లాడు కలిగితే ఇంకో ఇద్దరు ఒకరు పిల్లలు కలుగుతారు అడవిని నమ్ముకుని బతుకుతున్నాం హాయిగా ఇలాగే అడవి తల్లి పిల్లల్లాగా బతుకుదామని చెప్పేసి సిరి సంపదలు ఎక్కడి నుంచైనా వచ్చి పడితే వాటి వల్ల ఎన్ని రావచ్చో ఈ కథలో కనపడతాయి అంతే మనం ఫ్యూచర్ ఆలోచించలేం మీకు ఈజీ మనీ ఫ్రీ మనీ వచ్చిన వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయో మీ మీ చుట్టుపక్కల గమనించండి ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది ఉంటుంది రైట్ ఈజీగా డబ్బు వచ్చేసిన వాళ్ళు ఎలా ఎలా మారిపోయారో మీకు కనపడుతుంది కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి అంతే అంతే రైట్ రామ్ గారు చాలా బాగుంది నమస్తే అండి నమస్తే